శ్రీ మహాగణాధిపతి నమః. ఐం శ్రీ సరస్వతి నమః. 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో మీనరాశి వారికి గోచారీత్యా ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్య గ్రహస్థులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం ఈ నెలలో ఈ రాశి వారికి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో శ్రమతో కూడినటువంటి ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని మించిన వ్యయం కూడా గోచరిస్తోంది. ఇకపోతే కళాశాస్త్ర రంగాల్లో ఈ రాశి వారికి మాత్రం మంచి గుర్తింపు గౌరవాలు మాత్రం లభించే అవకాశాలు ఉన్నాయి. తద్రీత్యా మానసికంగా చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి గుర్తింపు ప్రతిఫలం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేటు వ్యాపారులకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. స్త్రీ మూలక వివాదాలకు, భూవిషయక లావాదేవీలకు, ఇటిగేషన్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాశివారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ నెలలో ఈ రాశివారికి కనిపిస్తోంది. కొత్త వ్యక్తులతో పరిచయం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వ్యక్తులతో పరిచయాన్ని పరిచయంగా ఉంచుకోవాలి తప్ప అతిగా మాత్రం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ విషయంలో కాస్త జాగ్రత్త మాత్రం పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. వృత్తిపరంగా మీకు ఏదైతే ఉందో మీరు చేసే బాధ్యతలు కాస్త పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అది వృత్తిపరంగా కొత్త బాధ్యతలు కావచ్చు. అదేవిధంగా ముఖ్య నిర్ణయ వ్యవహారాల్లో ఎంత మాత్రం కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని మీరు ఎంత భావించాల్సి ఉంటుంది. చైతన్యవంతంగా ముందుకు సాగితే కానీ బూసుకుపోతేనే కానీ మీరు అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగే అవకాశాలు కూడా లేవు. కొన్ని సందర్భాల్లో మీకు నిరుత్సాహం కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి అవి తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. తద్రీత్యా కుటుంబ వాతావరణం చాలా మెరుగ్గా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా షేర్లు, స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మాత్రం ఎంతమాత్రం మీరు పోవడానికి వీల్లేదు. వ్యాపారస్తులకు ఈ నెల 2వ వారం నుండి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో 1, 2, 3 మరియు 30, 37 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా విద్యార్థులు మాత్రం బాగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఉద్యోగార్థులు ఆశించిన ఉద్యోగం కాక కొంత అధమస్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఏమాత్రం కూడా నిరాశ పడవలసిన అవసరం లేదు. తొందరలో మీరు ఆశించిన ఉద్యోగం పొందే అవకాశాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఇష్టం లేని ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే సంతోషంగా ఆనందంగా ఉన్నారో అనుకోకుండా మాత్రం మీకు స్థానాంతరణ జరిగి ఇష్టం లేని ప్రదేశాలకు మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. కానీ వెళ్ళక తప్పదు. తాత్కాలికంగా వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ యథాస్థానానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా కూడా సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెలలో ఈ మీనరాశి వారు మాత్రం ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలకు కూడా ధ్యాన శ్లోకాలు మాత్రం పఠించండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దత్తస్తోత్ర పఠనము, అదేవిధంగా కాలభైరవాష్టకం కూడా పఠించినట్టయితే ఈ మీనరాశి వారికి ఏదైతే గ్రహగోచార రీత్యా మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మీకు సంపూర్ణమైనటువంటి సుఫలితాలు లభించే అవకాశం కూడా కనిపిస్తాయి. జయోస్తు.